నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఎన్డీపీఎస్ ఎల్ఎస్డీని పెడ్లింగ్ చేస్తున్న నిందితులు భయం. హైబ్రిడ్ గంజాయి బీడీఐబీఎల్ఈ డబ్ల్యూబీఈడీ విశ్వసనీయ సమాచారంపై బృందం ఎస్ఓటీ బాలానగర్ జెడ్ఓఇన్ మరియు ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట పిఎస్టు ప్రతివాదులతో కూడిన పెడ్లర్ ముఠాను పట్టుకున్నారు మరియు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ పదార్థాలు, ఎల్ఎస్డీ పేపర్లు, 44 సంఖ్యలు, ఇంటాక్స్ చాక్లెట్స్, బిస్కెట్స్ కలుపు, జెల్లీ కలుపు మరియు హైబ్రిడ్ గంజాయి 26 గ్రాముల ట్రోమ్ టర్నల్ కలిపి పోర్షన్షన్. నిందితుల వివరాలు: దడ్డి అఖిల్ సంజయ్ కుమార్, సన్నాఫ్ సంచివరావు, వయసు 22 సంవత్సరాలు, జగద్గిరిగుట్ట. గాజుల పరమేశ్వర్ సన్నాఫ్ పోచయ్య, వయసు 20 సంవత్సరాలు, జవహర్ నగర్. స్వాధీనం చేసుకున్న ఆస్తి: ఎల్ఎస్డీ పేపర్లు 4 సంఖ్యలు, ఇంటాక్సిక్ చాక్లెట్ కల్పు మిశ్రమం తినదగినది 2 సంఖ్యలు, ఇంటాక్సిల్ బిస్కెట్ కల్పు మిశ్రమం తినదగినది 1 సంఖ్యలు, జెల్లీ డబ్ల్యూఈసీడీ 1 హైబ్రిడ్ సి గంజా కుష్ 26 గ్రాములు, సెల్ ఫోన్లు 3, మొత్తం విలువ 5 లక్షల. కేసు యొక్క వాస్తవాలు: స్పెషల్ ఆపరేషన్ టీం బాలానగర్ జోన్ సైబరాబాద్. విశ్వసనీయ సమాచారంతో డడ్డి అఖిల్ పేరుతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. సంజయ్ కుమార్ సన్నాఫ్ సంజీవ కావు, వయసు 22 సంవత్సరాలు, జగద్గిరిగుట్ట మరియు గాజుల. పరమేష్ సన్నాఫ్ పోచయ్య, వయసు 20 సంవత్సరాలు, ఆరాఫ్ జవహర్ నగర్ పరిధిలో, జగద్గిరిగుట్ట పిఎస్ పైన ఉంటున్న నిందితుడు. అఖిల్ చిరునామా మరియు 2 చెప్పారు, స్నేహితులుగా ఉన్నారు. వారి సమాచారం ఆధారంగా బృందం ప్రయత్నాలు చేసింది. డగ్ పెడియర్స్ అయిన అఖిల్ మరియు పరమేష్ గురించి సమాచారం సేకరించారు. బృందం జగద్గిరిగుట్టకు చేరుకుని 44 మందితో కలిసి కస్టడీకి తీసుకెళ్లింది. ఎల్ఎస్డీ పేపర్లు, రామ్లు, ఇంటాక్సిక్ చాక్లెట్స్, బిస్కెట్స్ కలుపు, జెల్లీ కలుపు గ్రాన్, 8 హైబ్రిడ్ గంజాయి, 26 గ్రాములు నిందితుడు అఖిల్ అని తెలిసింది. పరమేష్ కు గోవా తరచుగా ప్రయాణించి భారీ మొత్తంలో ఎల్ఎస్డీ పేపర్లను సేకరించాడు. చెన్నై మరియు ముంబై ఐరోమ్ స్థానిక పెడర్ల ద్వారా తెలిసిన వ్యక్తులకు విక్రయిస్తారు. హైదరాబాద్ ఎల్ఎస్డీ పేపర్ల తారాగణం 1500 రూపాయలు, ఎల్ఎస్డీ పేపర్ల విక్రయం 8000. ఎస్ సందీప్ వెళ్లిపోయారు. రెగ్యులర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రేట్ కి విక్రయించడం జరుగుతుంది. సో ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది పార్టీస్ చేసుకుంటారు. పార్టీ చేసుకునే వాళ్ళకి మనం ఎక్కువ రేట్ కి అమ్ముకొని మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో వీళ్ళు కొనుకొచ్చి అమ్మడానికి వెళ్ళే సమయంలో మన వాళ్ళు రోడ్ చెక్కింగ్ లో పట్టుకోవడం జరిగింది. ఈ మనం నిన్న 9:30 పట్టుకున్నాం. ఈ రోజు మనం వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా వాల్యూ వచ్చేసి అరౌండ్ 10 లాక్స్ ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా. ఇప్పుడు మనం రీసెంట్లీ మీరు చూస్తే కూడా మనము మాదాపూర్ నుంచి కుకెయిన్ కూడా మనము 183 గ్రామ్స్ లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మనం స్పెషల్ ఫోకస్ పెట్టి ఏదైతే డ్రగ్స్ కానీ గాంజా కానీ ఏదుందో అన్నీ కూడా మనము మార్కెట్లో అంటే ఎవరు కూడా అమ్మద్దు, ఎవరు కూడా సేవించొద్దు అన్న ఉద్దేశంతో ఎక్కడ ఉన్నా కూడా మనము పట్టుకొని కేసు పెట్టడం జరుగుతుంది. పిఎస్ ఇన్స్పెక్టర్కి, మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ ప్లస్ మిగిలిన అందరు సిబ్బంది, వీళ్ళందరూ కూడా మన ఏసీపీ గారి గైడెన్స్లో వర్క్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మన సిపిఎస్ సార్ రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అందరూ ఇంత మంచి పని చేసినందుకు అందరూ కూడా అభినందన. లేదండి, వీళ్ళు అఖిల్ సంజయ్ కుమార్ వచ్చేసి జగద్గురుగుట్ట లిమిట్స్లో ఉంటాడు, పరమేశ్వర్ జవహర్ నగర్ లిమిట్స్లో ఉంటాడు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్. వీళ్ళు దీనికోసమే కొనాలన్న ఉద్దేశంతోనే మాక్సిమం ఎక్కువ గోవాకి వెళ్ళడం జరుగుతుంది, అలానే ఢిల్లీకి కూడా వెళ్తారు. ఇంకా ఈ 2 ప్లేసెస్ కాక ఇంకేదన్నా వాళ్ళకి ఏదన్నా ఈ ఆ 2 ప్లేస్ల కొంచెం పోలీస్ సర్వేలెన్స్ ఎక్కువ ఉంది అంటే వేరే ప్లేస్కి వెళ్తాం, అంటే వీళ్ళ కాంటాక్ట్స్. సో మనం వీళ్ళని ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళు ఎక్కడి నుంచో తెస్తున్నారు, అక్కడ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో ఆ సిటీస్లో వాళ్ళని కూడా మనము రిమైండ్ చేయడానికి ట్రై చేస్తాం. వీళ్ళ ఫ్రెండ్స్ కానీ నోన్ ఫ్రెండ్స్, వీళ్ళ ఏజ్ అనుకోండి 20-22 ఉంది,
విలేజ్ గ్రూప్ లో కొంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది స్టడీస్ లేకుండా నార్మల్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళందరికీ సప్లై మనం పోలీస్ కస్టడీ తీసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది, ఎందుకంటే నిన్న రాత్రి మనము చేశాం కాబట్టి దెర్ ఇస్ నో సచ్ టైం. పోలీస్ కస్టడీ మనకు టైం దొరుకుతుంది కాబట్టి డీటెయిల్ ఇంట్రోగేషన్ చేస్తాం. ఇద్దరు అండి. డీటెయిల్స్ ఉన్నాయండి, మనం ఇప్పుడు వెల్లడించలేము ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మనం అవన్నీ కూడా డీటెయిల్స్ తీస్తాం. హైదరాబాద్ లో డ్రగ్ పెడ్డర్స్ లేదు, హైదరాబాద్ లో వేరే డ్రగ్ డీలర్స్ సంబంధం లేదు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి ఆల్రెడీ రెగ్యులర్ కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి ఇస్తుంటారు. వీళ్ళు ఎందుకు ఎప్పుడు తెచ్చినా కూడా తక్కువ తెస్తారు, 10-15 ఎల్ఎస్డి స్టాంప్ తక్కువ తెస్తారు. ఇప్పుడు 44 దొరికాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే న్యూ ఇయర్ పార్టీ కదా, జనరల్లీ అందరు పార్టీ చేసుకుంటారు, రిక్వైర్మెంట్ వీళ్ళకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం తెచ్చారు. ప్రీవియస్ ఫ్యాక్టరీ కార్డు మనం ప్రీవియస్